శ్యామరాజు భార్య నీలవేనమ్మ. వారికి వెక్కేటందుకు వైభవం వేరేటందుకు భూములు కలిమి బలం శ్రీ సంపదమైన మహా గొప్ప చక్రవర్తి శ్యామరాజు. కానీ ఆ రాజు అంటే వాళ్ళ గోత్రం ఏమిటి, ఏ వర్ణస్థులు అంటే ఈ గొల్లరాజులలో ఎడ్డ గొల్ల, వేలాది గొల్ల, కాప గొల్ల, కరుణ గొల్ల, పూజ గొల్ల, ఇటువంటి గొల్లరాజులలో వ్యాధవ సంపతి ఆ వ్యాధవ సంపత్తి వెనగొల్ల రాజు ఆ శ్యామరాజు. కానీ ఇక్కడ ఉండేదంతా నాటు కథ, నాటు పద్ధతి, ఇవన్నీ బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులు మాత్రం ఉండవు. పవిత్రమైన శ్రీ వినాయకులయ్య దగ్గర పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం భక్తిగా ఉంటుంది. దీంట్లో మీకు అప్పుడప్పుడు పిల్లకథలు, జ్ఞానపతి గీతాలు వస్తాయి. పుట్టిబాటి ఒకటే మారి రావు, బ్రేక్ డాన్స్ మాదిరి ఇంత పోతా ఉంటే మీకే తినాలి అనిపిస్తుంది, లింగాలు అనిపిస్తుంది. అటువంటిది ఇది రుచికరమైనది. బుర్రకథ అంటే మన బుర్ర తెచ్చుకోవాలి కాబట్టి బుర్రకథ. మామూలుగా డ్యాన్స్ అయితే ఎవరులాడుతుంటారు, రోజు చూస్తాం, నవ్వుతూ పోతాం, అది కాదు ఇది. ఇది అందరి సంసారాలలో అప్పటి నుంచి నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ముగుస్తుండగా నా నాటనని ఈయన పద్యం తీసినట్టుగా ఇది కూడా మన అందరం కూడా అప్పుడు నుంచి అంటే మా అనుసార్లు పడితే బాధలు పడుతూ వచ్చినారో అదే ఉంది మన సంసారాలలో. ఇప్పుడు కూడా అంటే బాధపడుతున్నాం. ఈ కాంబోజ్ శరభంధరాజు అంటే శరభంధరాజు పుట్టేది ఉంది, కాంబోజ్ రాజుకు మన కాంబోజరాజు, ఈ శ్యామరాజు పుట్టేది ఉంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారనేది మీకు బాగా ఈ విధంగా రావాలంటే గుణాల నుంచి తీసుకొని వస్తుందా బాగా ఆలోచించి విని గుణ చర్చించుకోండి. అయినా ఆ శ్యామరాజుకు మాత్రమే సంతానము కలగలేదు. సంతానము కలగకపోతే ఎంతో ఒక దేవతలకు మాత్రముగా మొరపడి ఎంతో చేశాడు, కానీ సంతానం కలగలేదు. కోటి లింగాలు తలిస్తే స్వామలింగ వరాల కలిగినాడంట శ్యామరాజు. ఒక్కడే కొడుకు, ఒక్కడే కొడుకు కాంబోజరాజు మృత అనే లేక లేక నాకు సంతానం అయింది కదా అని చెప్పాను. ఆ శ్యామరాజు స్వామిలింగ వరాలను పుట్టాడు కాబట్టి కాంబోజరాజు అని పేరు పెట్టి ఆ కొడుకును వెతి సాగారు. ఆయన పెద్ద గొప్ప అయితే తల్లి తండ్రి ఇద్దరు గతించిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత కాంబోజరాజుకు ఇంత వయసు వచ్చింది, పెళ్లి ప్రాయం వచ్చింది. ఎక్కడ చూసినా వేల రాజ్యము, ఎక్క భూములు, ఆస్తులు, ధనవం, ధనవంతుడు. అరే ఈ ధనానికి తగినట్టుగా మా తల్లిదండ్రి లేకపోయింది కదా, నాకు బంధుమిత్రులు లేకపోయింది కదా. కానీ మా తండ్రిలో కదా ఒక పెళ్లి చేసుకుంటే సంతానం అవుతుందో లేదో అంత కాదు. నాకు ఈ సంపాదన తగ్గట్టుగా, ఈ చక్రవర్తి అనిపించుకున్న దాన్ని తగ్గట్టుగా, నేను రాజు అనిపించుకున్నట్టుగా నాకు సంతానం ఎక్కువ కావాలని చెప్పని అతిహాసతో ఏడుగా మోహం చేత 7 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి అప్పుడు ఏడుగురిని పెళ్లి
ఆ చిన్న భార్య పేరు సిరిదేవి. వాళ్ళందరికంటే మహాభక్తి పరురాలు, మహాపుణ్యాత్ముడాలు, ఆడి తప్పదు, పొలికి బొంగదు, ఆ శివుని భక్తురాలు అన్నమాట ఆ సిరిదేవి. అయ్యా, ఏడవదిని పెళ్ళాడిన తర్వాత కాంబోజరాజుకు ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, సంతానం కలగలేదంట. ఏమిరా, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడు మంది పెళ్ళారే, 7 మందికి ఒకరు కూడా సంతానం కాలేదే, ఏమిటి కాలం వైపరించమని. ఆ కాంబోజరాజు పాప ఎంతెంతో పుణ్యక్షేత్రాలు ఎంతెంతో చాలా దాన ధర్మాలు చేశాడు, సంతానం కాలేదు. కాకపోతే ఒకరోజు రాజకచ్చరు నుంచి రణభేరి కొట్టి పాలగాళ్ళు, బ్రాహ్మణులు, భటులు అంతా వచ్చారు. ఏమయ్యా అంటే, నాకు సంతానం కలగలేదయ్యా, ఒకరు కాదు ఇద్దరు కాదు 7 మంది భార్యలు, 7 మంది భార్యలు పెళ్ళాడి 7 సంవత్సరాలు, ఒకరు కూడా సంతానం కాలే. ఏమి నా కర్మ ఏమిటి, నా పాపం ఏమిటి, నేను చేసిన పాపమా, నా పెద్దలు చేసిన పాపమా, నాకు ఇంత సంతానం అవుతుందా లేదా చూడమన్నారంట బ్రాహ్మణుని. అంటే ఏమని పంచాంగం చూడండి. అప్పుడు ఆ పంచాంగం చేత పట్టుకుని బ్రాహ్మణులు చెప్తున్నారంట, నీ మాట సత్యమే, నీ పలుకు బంగారమే. అప్పుడు ఆ బ్రాహ్మణులు చూసి, కాంబోజరాజా నీ మాట సత్యమే, నీ పలుకు బంగారమే, కానీ నీకు మాత్రం రాజా అమ్మా రోజమ్మ అమ్మా అమ్మా ఇప్పుడే నాచింది, ఇప్పుడే అమ్మా నాచింది, నేను బుర్రకెక్కించుకోవాలంటే బుర్రకథ ఇప్పుడే. కాంబోజరాజా నీకు సంతానం కలగలేదంటే 7 మంది కాదు 100 మంది చేస్తావు, కానీ నీకు సంతానం అన్నారంట. ఏది కారయ్యా సంతానం ఏమి, నువ్వు చేసిన కర్మ కాదు, నువ్వు చేసిన పాపం కాదు కాంబోజి రాజా, నీ తండ్రి శ్యామరాజు చేసిన పాపము, ఆ పాపము ఎన్నాడు బ్రాహ్మణున్నారు. మా తండ్రి ఏ పాపం చేశారయ్యా అంటే, నీ తండ్రి చేసిన పాపము చెప్పాలని ఆ కాంబోజి రాజా అని అలనాడు వాళ్ళ తండ్రి చేసిన పాపం పంచాంగ ముందు చెప్తానంట ఆ బ్రాహ్మణుడు. అలనాడు బ్రాహ్మణులు పంచాంగం కట్ట చూస్తే, నువ్వు ఎప్పుడు పోతావు ఎప్పుడు ఉంటావు, నీకు పోయేదావులు ఏం జరుగుతుందో చెప్తుంటావు. అప్పుడు బ్రాహ్మణులు ఎప్పుడు అదేమి భద్రాము చదవాలి, అంతవరకే ముక్కుండు చదువుతారు, నీకు ఇంత పోవాలంటే ఇంత పోవాలి, ఇంత పోవాలంటే ఇంత పోవాలని చెప్తారు. అత్తగారు అప్పుడు బాపలేయాలి, అంత కరెక్ట్గా చెప్పేవాళ్ళంట. అప్పుడు వాళ్ళ తండ్రి చేసిన పాపాన్ని ఎలా వచ్చిందో చెప్తున్నానంట. ఒకనొక నాడు ఉగాది ఎండల కాలమున మీ తండ్రి అడవికి ఏట మార్గం వెళ్ళాడు, అడవికి ఏట మార్గం వెళ్ళినప్పుడు అక్కడ మంచినీళ్ళు దప్పిగైనవి, మంచినీళ్ళు దప్పిగైతే ఒక వంద నారం పట్టుకొని పోయేటువంటి వాడు పోతుంటే అక్కడ ఒక శలివ ఉన్నది, ఆ శలివ దగ్గర నిండు సూలావతి గర్భిణే గోమాత వచ్చి ఆ శలవలో నీళ్లు తాగి ఆ శలవలో పెండ వేసి గల్లు పోసి ఆ బాధను తట్టుకోలేక శలవలో పండుకొని పొందింది. అప్పుడు ఆయన ఇక్కడ ఎత్తుకులాడుకుంటూ వస్తే ఎక్కడ నీళ్ళు ఆటికొచ్చి చూశాడు, ఆ నీ తండ్రి శ్యామరాజు కోరి కొని ఎంత పాపిస్తూ పోవు, నీళ్లు తాగిపోయింటే నేను కూడా నీళ్లు శుభ్రంగా ఎదురు చేసుకొని తాగేవాడిని కదా, నీళ్లు తాగిన కాక దీంట్లో పెండ వేసి గంజు పోసి శలివంతా చిల్లాపల్లం చేసింది, ఇప్పుడు నాకు చాలా నీళ్లు దప్పికెళ్తున్నాయి అని ఆ నీటి దాహంతో దప్పికతో మీ తండ్రి తట్టుకోలేక అక్కడ ఉండే గోమాతలు సంపాదంట.
అయ్యా, నీ తండ్రి శ్యామరాజు ఆ అమ్మను మాత్రం చేత పట్టుకొని ఆ గోవుకు మీద ఏటు వేశాడు. ఆ పండుకున్న గోవుకు ఏటు పడింది. దొక్కలు ఏటు పడతాయి ఆ పండిన గోమాత దిగురా పైకి వేసి. అమ్మమ్మ ఏమా అంటున్నారమ్మా? అరవదేనమ్మా, పండిన గోమాత పైకి వేసి గర్భంలో దొక్కకు పడింది ఏటు. ఓరి పాపా కూడా నేను నిన్ను కొట్ట వస్తున్నా, నిన్ను తిట్ట వస్తున్నా, తాగ వస్తున్నా. నేను ఇక్కడ నీళ్లు తాగి నిమ్మలంగా పండుకున్నా. నేను ఒక్కదాన్ని చనిపోయితే తీరబోతున్నాను. నా గర్భంలో కుమారుని బిడ్డలు పెంచుకుంటుంటే కదా. నేను నిన్ను సూలావతిని వరిగి చస్తున్నాను కనుక నీకు సాపన పెడుతున్నాను. నీవు కూడా గర్భంలో సంతానము లేక ఇతనే మరియు సత్తువుగా కానీ అలా నాడు ఆ గోమాత సాపన పెట్టి రాజా ఇప్పుడు మాత్రమనగా ఆ గోమాత సాపన పెట్టింది కాబట్టి ఆ సాపన తప్పకుండా మీ మీ తండ్రికి తగిలి మీ తండ్రి అయిన సంతానం లేక కోటి లింగాలు కలిసే స్వామిలింగ వరాలు కలిగినాడు నువ్వు. ఆ గోవు సాపన నీకు తగిలి నీకు సంతానం లేదు. ఏమి ఎంత చేయాలి అని నాకు సంతానం కావాలంటే ఎట్లా అన్నా అంటే నీకు సంతానం అయిన దారి ఓ దారి చెప్తామని వాళ్ళు ఏం చెప్పారంటే ఇదో విష్ణు పేరుతో విత్తన దేవాలయం, బ్రహ్మదేవుని పేరుతో కంచ దేవాలయం, ఈశ్వరు పేరుతో రాగి దేవాలయం, మూడు దేవస్థానాలు కట్టించి మూడు మామిడి తోటలు పెట్టి మూడు బావులు తొలగించి నీ ఏడుమంది భార్యలు నువ్వు ఆ చెట్టను మాత్రమే నీళ్లు పోసి ఆ చెట్టను పెంచితే ఆ చెట్టు పెరిగి పెద్ద గొప్ప అయ్యి ఆ చెట్లకు ఫలాలు కాసి ఆ పండ్లు బాగి ఆ పండ్లకు పచ్చులు వచ్చి ఆ పచ్చులు మాత్రం పండ్లు తిని ఆ తోట విడదారిపోలేక అక్కడ గూళ్ళు అల్లి గుండు పెట్టుకొని పిల్లలు లేపుకుంటే పచ్చులకు సంతానం అయితే నువ్వు కష్టపడి బాధపడి సాగిన చెట్లకు అప్పుడు నీకు సంతానం రావచ్చునేమో అని చెప్పినారు బ్రాహ్మణు. ఆహా అలాగనా, సరే బ్రాహ్మణుడు అలా అక్కడే కాదని చెప్పి రాజును తలుచుకుంటే దెబ్బలు కొదవా అక్కడ మాత్రం ఎమర్జెన్సీగా పంపించి పని వాళ్ళని మూడు బావులు తొలగించాడు. విష్ణు ఈశ్వర బ్రహ్మ దేవస్థానాలు కట్టించాడు. మూడు మామిడి తోటలు పెట్టి అయ్యా నువ్వు చెప్పిన పని ఏర్పాటు చేసిన ఉన్నా సరే అని చెప్పని అప్పుడు అయినా ఏడు మంది బావిలను తోలుకుని ఆ సంవత్సరం పాటలు మాత్రం చెట్లకు నీళ్లు పోయాలని రాజకీయ ప్రభుత్వం చెరువు పెట్టి కాంబోజ్ రాజ్యాన్ని బాధ్యత చెట్లకు నీళ్లు పోసేదానికి వస్తున్నారంట. వాళ్ళకంతా అలా ఉండని
నిబంధన మూడు కానీ మంది భార్యలు పిలుచుకొని ఆ బ్రాహ్మణులు చెప్పినట్టుగా మూడు మామిడి తోటలు పెట్టించి మూడు దేవస్థానాలు విష్ణు ఈశ్వర బ్రహ్మ దేవస్థానాలు కట్టించి మూడు బావులు తొయ్యించారు కదా, ఆ చెట్లకు నీరు పోయడానికి వస్తున్నాడు కదా, సముద్ర పాట రాజకీయ సెలవు ప్రభుత్వం పెట్టి ఏరుడు కాంబోజా. అప్పుడు ఆ కాంబోజ రాజు ఎలా వస్తున్నాడు అంటే రాజబీ కాయకరపురం చెల్లించి స్వామి ఇప్పుడన్నా మాకు సంతానం కలిగేటట్టు చేయరా అని చెప్పని అక్కడ మాత్రమేగా ఆ నీళ్లు మోస్తూ ఆ చెట్లకు ఆ గడ్డి తీస్తూ చెట్ల పాదులు తీస్తూ రాజు కష్టపడుతున్నాడంట. కష్టపడుతుంటే వాళ్ళు ఇంట్లో ఉండి సుఖంగా బాగా తిని ముక్కోట ఉండేవాళ్ళు, అక్కడ వచ్చి పనులు చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ముగ్గుల చేతులు ఉరుములు దిగినాయి, నడిచిన కాళ్ళు గొప్పలు వేసినాయి, కోసిన నెత్తులు మాత్రమే కాయలు కాసినాయి, బంగారం దేశం అటువంటిది నల్లగా తుమ్మబుత్రులు మాత్రం అయిపోయారంట వాళ్ళు. ఆ ఎండకు గాలికి నీళ్లు పోసి ఆ శక్తను సాధ్యడానికి కాంబోజ రాజు చూసి, కానీ ఈ సముద్రం పాటు నేను కష్టపడి శక్తులకు నీళ్లు పోసినా కూడా కనికరించిన దేవుడు గొప్ప దేవుడి వాళ్ళు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తాడు, ఆ భగవంతుడి వెళ్ళి బాలం మనకి ఎక్కడి నుంచి వస్తారని చెప్పి ఉంటే ఉండి పోతే పోని చెప్పేది మాత్రం కదా శక్తకు నీళ్లు పోసాడు కదా, అక్కడ తోటకు బీగాలు వేసి ఇంకా కారంగా అని చెప్పని ఇంటికాడ కూర్చొని కదలకుండా ఉన్నాడు. ఎప్పుడన్నా సంతానం కలిగని అని అప్పటికైనా సంవత్సరం దాటి రెండు దాటి మూడు నాలుగో సంవత్సరం పడింది. 5వ సంవత్సరం కల చెట్లు మాత్రమే చిన్నగా పెరిగి పదగొప్పయి, ఆ చెట్లకు ఫలాలంది, ఆ ఫలాలకు మాత్రమే పచ్చు వచ్చినాయంట. ఆ పండ్ల సువాసనకు పచ్చులు వచ్చి అక్కడ సముద్రంలో జీవగడ్డలో నుంచి వచ్చినాయి, సముద్రం ఒట్టున ఉన్నాయి పచ్చులన్నీ రక్తపోతు వచ్చి చూస్తే పండ్లు మాత్రమే మంచి మధురమైన వాసన వస్తున్నాయి, కొన్ని పచ్చం కలుపుకున్నాయంట. అమ్మా ఇక్కడ ఉండే ఈ మూడు దేవస్థలాలు, ఇక్కడ ఉండే ఈ మూడు బావులు, ఈ మూడు మామిడి తోటలు తిట్టు చూస్తుంటే ఇది కడుపు నిండా సంతానమైన వాడు అయినా పుణ్యాత్ముడైనా ఇది ఏదో ఒక సాపన తగిలిన వాడు ఈ తోటలు పెట్టి అతని కర్మ పాపుకోవడానికి పెట్టాడు, ఇతను కష్టపడి ఇక్కడ చెట్టు పెంచాడు కాబట్టి పొందుదైన తింటే అతని కర్మము మనకు అదేం చెప్పని కొన్ని పచ్చులు బాగా పొంగుండేది అయ్యకి పోతున్నాయి, కొన్ని పచ్చులు చూసమ్మా ఎంత దూరం వచ్చాము పళ్ళు తిందామని ఆశ్రయించుకోండి. అతని కర్మ ఉంటే అతనికుంటుంది, అతని కర్మ ఉంటే అతనికుంటుంది. మనం ఏదో రెండు పళ్ళు తినిపోయాం రాగా వచ్చిందా కానీ మళ్ళా కొన్ని పచ్చులు వచ్చినాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఉంటానులే ఒకరి దావులు అడుగుతామంటే ఒక గోదావులు అడుగుతామంటే ఆ పచ్చు వల్ల కూడా కొన్ని ఈ ఏదో తిన్నాను తట్టుకుని ఇంత దూరం వచ్చినామని చెప్పని ఆ పన్ను తిని ఆ పన్ను తీపికి చెట్టు విడనాడిపోలేక ఆ చెట్ల మీద గుళ్ళు అల్లుకొని గుడ్లు పెట్టి పిల్లలు నేర్పినాయి. పచ్చులకేమో సంతానం సంతానం ఒకరోజు చూసారు కాంబోజ్ రాదు అయ్యా తోటలకు ఆ తోట ఉన్నాయి కదా మామిడి తోటలకు మామిడి చెట్లు అభినయా లేదో పచ్చులు వచ్చినాయో లేదో చూద్దాం పోదాని చెప్పని ఆ సైన్యాన్ని కోరుకొని బ్రాహ్మణుని కోరుకొని తోటల కాడికి వచ్చినారు. వస్తే రాజు అక్కడ వస్తాడే కదా పచ్చులు ఉంటాయని తక్కువని అమ్మా గోగు సాపిన దగ్గర ఈ బొడ్డు వాడు ఎక్కడో ఉన్నాడు దమ్మున మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడికి వచ్చినాడు కాబట్టి అతని కర్మ మనకు వస్తుంది పొదాపాడని చెప్పని ఆ గుళ్ళలో ఉండే పిల్లల్ని ఇచ్చి పెట్టి గుడ్లు ఇచ్చి పెట్టి పచ్చులైన రాజు పచ్చల తిట్ట చూసి వరే వరే నేను ఎటువంటి పాపాత్తుని ఎటువంటి దుర్మార్గుని కేవలం
నీ పచ్చులు కూడా చూడు, నా కర్మ తగులుతాయని లేచిపోతున్నాయి, నా మగం చూడకూడదని. ఆ పెద్ద పచ్చులు లేచిపోతుంటే గుళ్ళలో ఉండే పిల్లలు కూడా ఎలా కేవలం ఏడుస్తున్నాయో. ఇటువంటి పాపాత్తులు బతకూడదు, ఇటువంటి పాపాత్తులు బతుకుతాయి. ఈ పండే వచ్చే కురిసే వర్షాలు కురవు, పండే పైరు కూడా పండవు. బ్రహ్మగారా, నేను ఇక్కడే అగ్ని ఉన్నాను తగ్గించుకొని పరిశస్తాను, నా భార్య చెప్పని ఇంటి పోయి అన్నాడు. అంటే బ్రాహ్మణు చూసి, కాంబోజరాజా సంతానం కాలేదని నువ్వు ఇక్కడ సచ్చినట్టయితే నీకు ఒకరాజు ఇక్కడ 7 మంది భార్య ముందర ఈ భూములు వెళ్తారా, రెండల ఈ రాజ్యం వెళ్తారా? ఇగో సంతానం కాలేదని నువ్వు సస్థానం ఉంటున్నావు కాబట్టి దా నీ 7 మంది భార్యలు నువ్వు ఈ అగ్నిగుణంలో పడి సావండి, ఆ దేవుడులో మీకు వైకుంఠం ఇస్తాడని చెప్పినాడు బ్రాహ్మణు. అలాగనే కానీ అని చెప్పి కాంబోజరాజు 7 మంది భార్యలను ఎంత పెట్టుకొని ధనధాన్యం వాళ్ళన్ని బీదలకంత దాన ధర్మాలు ఇచ్చి ఈ ఇంతమంది గోవు సాధన తగిలిన వాడు బతకకూడదని చెప్పని కంటి కన్నీరు పెడుతూ ఆ కాంబోజరాజు పైన తాజు శోకంతో అక్కడ సావనికి వచ్చాడు. వస్తుంటే అక్కడెవరు చూశాడు? విష్ణుదేవుడు చూశాడు. కొనేవరేవరే కాంబోజరాజు పాపం అన్నవరగా పుణ్యవరగా నిష్కారణంగా 7 మంది భార్యలు బలైపోతారే, నేను పోయి కాంబోజరాజును దానం అడుగుతా, నాకు దానం ఇచ్చినాడు కదా అతనికి సంతానం ఇస్తా, నేను దానం ఇవ్వకపోతే నేను ఇవ్వను సంతానం. ఆ విష్ణుదేవుడు బాలదాసరయ్య వేషం వేసుకొని వాడిని వచ్చిన దాసయ్యను నాకు కొంచెం దానం ఇస్తావా అన్నాడు. అయ్యా ఉండే దానము అంతా ధనధాన్యములన్నీ వీధులకు దాన ధర్మం చేసిన ఇక నేను సచ్చేటో నీకు నాకెందుకు అని అన్ని చేసిన రోత ముందుగా వచ్చింటే నీకు దానం ఇస్తాను, నీ దగ్గర ఏమి లేదా అన్నాడు. నా దగ్గర ఏమి లేదన్నా, నీ దగ్గర ఏమి లేకపోతే నీ సిద్ధుల వల్లే ఉంది సిద్ధా ఉందరము, అది నాకు దానం అన్నాడు. కాంబోజరాజు రాజులు కాబట్టి దేవతలకే కనపడేదంత ఉంగరం, అటువంటి ఉంగరం ఉన్నది. అయ్యా నువ్వు దేవునివో దైవానివో నాకు తెలుసు, ఇది నదులకు కనపడే ఉంగరం కాదు, నాకే ఒకసారి కాదు ఇటువంటి ఉంగరం నీకు కనపడిందంటే అది నీకే లబ్ధం ఉంది, నీకన్నా ఎక్కువనా. అడుగు దాసయ్యా నీకు దానం ఇస్తా అని చెప్పని ఇచ్చినాడు విష్ణుదేవుడికి. ఇస్తారే ఆహా దానం తీసుకున్నాడు విష్ణుదేవుడు ప్రత్యక్షమై, నాయన ఓ కిరాను నీ మాట మెచ్చినాను నీ భక్తి, పట్టు నీకు సంతానం ఇస్తానన్నాడు. సంతానం ఇస్తానంటానే సంతోషపడి కాంబోజరాజు మాత్రంలో కాండాశాల మీద సాక్కున్నాడు. ఏమయ్యా నాకు సంతానం అని ఇచ్చేటోడు 7 మందికి సంతానం ఇచ్చింటే ఇంట్లో ఏ కొరత లేకము, ఏదంతా చూడు ఇప్పుడు పేసి ఏడబడతాడు కొట్లాడంగా. 7 మందికి సంతానం ఇవ్వకుండా ఇష్టదేవుడు ఏం చేశాడు, 6 మంది భార్యలకు మాత్రమే సంతానం ఇచ్చాడు. పడుకోటి చిన్న భార్య సిరిదేవికి సంతానం ఇవ్వలేదు, 6 అరటిపలములు పెడతానే చూసి స్వామి అందరికి ఇచ్చాడు సంతానం అన్నాడు. నీ 6 మంది పెద్దవాళ్ళకి ఇచ్చినాడు కానీ కడుగోటి చిన్న భార్య సిరిదేవి శివుని భక్తురాలకు నేను సంతానం ఇవ్వలే అన్నాడు ఇష్టదేవుడు. స్వామి పచ్చని సంతానంలో చిక్కు పెడతావు, ఇష్టగా 7 మందికి సంతానం ఇవ్వు లేకపోతే వద్దన్నాడు. అది నా పద్ధతి కాదు, ఆయమ శివుని భక్తురాలు, ఆ శివుడే ఆయమ కలికరించి వరమియాలి, కానీ శివుని ఆజ్ఞ లేని నీ వరమీయకూడదయ్యా. కాంబోజరాజా ఇదో ఒక మాట చెప్తున్నా, ఈ మాట మొదలు పెట్టు, ఈ 6 మంది భార్యలు ఖనవంతు, ఈ చిన్న భార్య సిరిదేవి సాగవంతు, వీళ్ళు ప్రసవించిన 3 రోజులకి సిరిదేవి గొప్ప చెప్పు, ఆయన సాగుతాది పిల్లల్ని కనేవంతు మాత్రమే లేదని చెప్పినాడు ఆ విష్ణుదేవుడు. అంటారే ఆ శ్రీదేవి బాధపడింది, స్వామి నేను శివుని భస్త్రాలను శివుని కొలిచేవాడిని, నాకెందుకు స్వామి నాకు వరం ఇవ్వకుండా మా యక్కగారికి ఇచ్చి నాకెందుకు తల్లాడు పెట్టున్నావు అని చెప్పి అడుగుతున్నామ్మా. నేను ఇవ్వాల్సిన పనిలేదమ్మా, శివుడే నీకు ఇవ్వాల వరము, కానీ నీకు ఇప్పుడు ప్రతిఫలం ఇచ్చినాడు కదా, కనేవంతు మీ యక్కగారికి సాధ్యం అవుతుంది, ఓ 6 రోజుల పిల్లలు నువ్వే తీసుకొని సాక్కోపోన్నావు సరే అని చెప్పని నా కాంబోజరాజు అయినా ఆ దేవునికి నమస్కారం చేసుకొని మళ్ళా ఇంటికి వచ్చి యథాపకారంగా భార్యలను ఇంట్లో వదిలిపెట్టి రజ కచేరికి రాదు అయ్యా.
యశోధరాజు రాజకచేరికి పోతాడే, ఆ ఏడు మంది భార్యలు, చిన్న భార్య శ్రీదేవికి ఒక మాలుంది, ఆరు మంది పెద్ద భార్యలకు ఒక మాలుంది. ఈ ఆరు మంది పెద్ద భార్యలు ఏం చేశారు, ఆ దేవునికి సలవార స్నానం చేసి ఆ దేవునికి నమస్కారం చేసుకొని అక్కడ ఇచ్చిన ఫలం మాత్రమేగా ఆరు మంది భోంచేసినారు. భోంచేస్తారే ఈ కాలం వారికి 9 నెలలు, ఆ కాలం వారికి 9 గడియలే. అది భోంచేసిన ఒక 9 గడియలకైనా 9 గడియలకు 6 మంది గర్భవాసం అందున 6 మంది కొడుకులు కలిగినా. కొడుకులు ఎప్పుడు 6 మంది పెద్ద భార్యలు కలిగారో, విష్ణుదేవుని వరాన పుట్టారన్నమాట. వేస్తే మీ రూపంలో ఉన్నారు, పున్నమ నాడు చంద్రుడు తిరిగినట్టుగా బాగున్నారు పిల్లవాళ్ళు. ఒక దాని పర్వాత వచ్చి కాంబోజరాజా, మీ పెద్ద భార్యలకు 6 మందికి సంతానం అయిందయ్యా, 6 మంది కొడుకులు పుట్టారు, రత్నంలా ఉన్నారన్నారు. అబ్బా ఇంకా నాకు సంతోషం ఏమి చెప్పాలా, లేక లేక సంతానం కలిగిందని చెప్పని రణబేరు కొట్టాడు. రణవేరు శబ్దానికి కనగా రెండు కరణాలు బ్రాహ్మణులు వయసులు తలారు బట్టు మొత్తం వచ్చినారు. అయ్యా ఏమి పేరు పడ్డ కారణం ఏమిటంటే, ఏమి లేదయ్యా నా 6 మంది పెద్ద భార్యలకు సంతానం అయింది, ఆ పిల్లవాళ్ళ పేరు ఏం పెట్టాలో వాళ్ళ పుట్టిన నక్షత్రం చూడు అన్నాడు. అంటే అప్పుడు ఆ పిల్లవాళ్ళ పేరు పెట్టడానికి మాత్రమే బ్రాహ్మణులు పంచాంగం చూస్తున్నారంట. ఓహో రెండు ఈ కాలంలో ఇట్లా కథలు వినేటోళ్ళు ఉన్నారా నాయన, ఇద్దరంటావా యాడు ఇద్దరు ఎంత ఇస్తుందంటే ఏంది చెప్ప అంత చెప్తాం కదా. వెనకాల మా పటేల కలుసుకో మనసైన అని అప్పుడు ఆ కాలంలో పాతకాలంలో చెప్పుడు గుడ్డు 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 కని అందాలు గుణ్యాలు చూపిస్తావా చక్కు 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 ముక్కని ఈ పాట ఇప్పుడు, ఆ కాలంలో పాత అప్పుడు ఈ కాలంలో పాత ఇప్పుడు నడిపనా ఇప్పుడై ఈ పాటలు అయితే ఇంకారు. యాభై మంది వచ్చినారు, 50 మంది వచ్చి పంచాంగం చూస్తున్నారంట. అయ్యా కాంబోజరాజా నీ కొడుకులు వచ్చినాం, నీ కొడుకులు మాణిక్యం ఏదో ఈ పిల్లలు పుట్టినంటే బాగా ఉంటుందని నక్షత్రం. ఈ పిల్లపాళ్ళ పేరు చంద్రగుత్రాదు పేరు పెట్టు. ఈ పిల్లలు పుట్టిన 3 రోజులకు మాత్రమేగా శ్రీదేవి సంతి గొప్ప చెప్పాలా, కనే వద్దు వీళ్ళది సాగే వద్దు శ్రీదేవిది. శ్రీదేవి సాగుతుండగా ఏమన్నా సాటిపిత్ర మాటలు ఆమె చెప్పి ఆమెను ఏమన్నా బాధ పెట్టడం ఏమైనా జరిగినాదనుకో, నువ్వు చాలా జీవహింస పడతావు చూడు కాంబోజరాజా మతి పెట్టుకోండి. శరణనైనా ఆయనతో రాజ్యపలుంది బంగారం తాపిన చిన్న భార్య శ్రీదేవి శివుని భక్తురాలు ఆయన నేనేమంటా ఏమనలే ఏమంటావో ఏమో నీకే కనపడతాది అనుకున్నాను. సరే అని చెప్తే ఆ బ్రాహ్మణు ఇనాములు ఇచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీదేవి ఇంటికి వచ్చి బామా శ్రీదేవి లవణ శ్రీదేవి విష్ణుదేవుడు చెప్పినట్టుగా పదో పద నీ బిడ్డను 6 మందిని ఎత్తకొచ్చుకుని నువ్వు సాక్కులు అన్నాను. ఆ శ్రీదేవి చూసి నాత ఆ శివుడి వంటి నా సంపతి, ఆ శివుడి వనే బాలము నేను ఎత్తుకొని వచ్చి సాగితే మా ఇంటి గారు ఏమనుకోవాలా, వద్దులే వాళ్ళే సాక్కునే నాత నా అదృష్టం ఇట్టే ఉందంటలేదని పదో పద రాజు మాట ఎదిగాను భార్య చిన్న భార్య శ్రీదేవి సరేని చెప్పని అప్పుడు ఆ రాజు వెంటమైన ప్రయాణం అయి అక్కగారి దగ్గరకు వస్తుందంట. అమ్మ శ్రీదేవి నేను పాపాపురాలని కొట్టురాలు అక్కగారులారా, ఆ దేవుడు నాకు సంతానం ఇవ్వలేదక్క, మీకు సంతానం ఇచ్చాడు కదా, ఆ దేవుడు చెప్పినట్టుగా ఆ బాలను ఇవ్వండి అక్క సాక్కుంటానని చెప్పని చెరుకు ఇట్లా పట్టుకుని అడిగిందక్క శ్రీదేవి. అడుగుతానే ఈ 6 మంది పాప కన్నారు కదా, ఎంత పాపాత్ముడైన కన్న మరుడు అనేది ఉంటుంది కదా. ఓయమ్మా ఈ గొడ్డు పాపాత్రాలు వచ్చాయి కదమ్మా, కష్టపడి బాధపడి మనుమ కనడం
భూమిక్షేత్రం పెట్టడం రాక్షసక్షేత్రం పోతారు పిల్లలు ఎంత పోతారు ఊరికే ఇప్పుడు ఎత్తా అని ఊరగాయ మనకు తెలిసింది. ఏం చేస్తావే తల్లి, మన మాటనా రాజు మాటనా? రాజు ఎంత చెప్తే తినాల్సిందే పోదా అమ్మా. రాజు మాట నిర్మించేది లేదు కానీ రాజు దాని పట్టు అయినాడు, మన పట్టు లేడు, ఇయ్యాల్సిందే పోదా అని ఎవరు కొడుకులు వాళ్ళు గుర్తు పెట్టుకొని కొండొచ్చి శ్రీదేవి గొప్ప చెప్పినారు. శ్రీదేవి గొప్ప చెప్తానే, శ్రీదేవి రెండు చేతులు జోడించి అక్కగారు లారా, వీళ్ళు నీ కొడుకులు కాదు నా కొడుకులు, మీకన్నా నేను కంటికి రెప్పలా చూసుకొని బాగా సాగుతాను అక్కగారు లారా, మీరేమి భయపడతాను నేను చెప్పి. అప్పుడు ఆయన ఆరు మంది కొడుకులు వెచ్చుకొని తన ఇంటికి వచ్చింది శ్రీదేవి. కాంబోజీరాజు ఏం చేశారు అంతా ఒకసారి ఉంటే కొట్లాడతారని ప్రత్యేకంగా శ్రీదేవికి ఒక దూరంగా ఒక ఇల్లు మాడి కట్టించాడు, వాళ్ళని ఒక మాల్లో పెట్టాడు అన్నమాట. ఆ పిల్లల్ని ఎత్తుకొని తన మాలకు వచ్చి ఆ శ్రీదేవి అక్క కొడుకులైనా నా కొడుకులు బాగలేని చెప్పని ఆ సొంత కొడుకులు మాత్రం పెంచుతారంట ఆ తల్లి. లాస్ట్కి ఆయనకు వచ్చిన అనసాధ చూడు, ఆయనకు వచ్చే బాధలు చూడండి, బాగా వినండి, బాగా వినండి నాయన ఈ కార్యక్రమం. ఆరు సంవత్సరాల పిల్లవాళ్ళు బాగా ఇంటి కూడా తిరుగుతూ ఆడుకుంటూ బాగున్నారు. అప్పుడు అయినా రాజు రాజకచ్చరిలో పోయేటప్పుడు భోజనం చేసుకుని ఆ కొడుకులను బాగా హెచ్చరించి బాగా చూసుకొని శ్రీదేవి అని చెప్పి రాజకచ్చరికి పోయినాడు. ఇక్కడ ఆరు మంది భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో రాజు అక్కడికి పోలేదు, రాజకచ్చరికి పోయినాడు. అప్పుడు శ్రీదేవి ఏమైంది, నాయన మీరు ఇంటి బయటికి పోవద్దండి, ఇంటి బయటికి పోతే ఎవరో వచ్చి ఎత్తకపోతారు నాయన అని పిల్లలకు భయం పెట్టి వాళ్ళు ఆడుకునే బొమ్మలు గిలకలు ఇచ్చి శ్రీదేవి పడిపోయింది మధ్యాహ్నం టైంలో. అప్పుడు వీళ్ళేం చేశారు ఆరు మంది భార్యలు, అమ్మ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఆరు సంవత్సరాలు దాని వశమే చేసుకునే పిల్లలని, ఇంకా మనకెప్పుడు ఆ పిల్లలు మనల్ని అమ్మాని అంటారా అన్నారు, మర్చిపోతారు. రాజు చూస్తే మన దగ్గరికి రాదు, ఆ పిల్లలు చూస్తే మన వశం కాకపోయింది. చెప్తా ఏమన్నా కానీ మనం ఈరోజు పోయి నాలుగు సంవత్సరాలు దాటింది చాలు, మనం దాచుకోవాలి కదా, ఈ పొద్దు పోయి మన కొడుకులు మనం ఎత్తుకొచ్చుకున్నాం అన్నాం. అంటే రాజు మాటలేని మనం పోకూడదు కదమ్మా, ఎత్తాను కానీ కొడుకులు ఎత్తుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే రాజు వచ్చినప్పుడు చెప్పొచ్చు పోలప్పా అని చెప్పని ఆరు మంది భయాలమై మధ్యాహ్నం కూడా వస్తామన్నట ఆ పిల్లలను బలత్కారం ఎత్తుకు పోవాలని చెప్పని ఆ సొంతం తల్లి గారే సాముడు తల్లి శ్రీదేవి. ఆరు మంది శ్రీదేవి ఇంటికి వచ్చి చూస్తే శ్రీదేవి పండుగ ఈ పిల్లలు ఆడుకుంటున్నారు, ఆడుకునే బాలల తీసి చూసి ఒక ఆయన మరిందంట ముద్దస్తున్నా నా కొడుకు, ఓడమ్మ చూసింది ఓయమ్మ నా కొడుకులమ్మ ఎత్తి
ఓయమ్మా ఊరగాయ పడినంత ఓయమ్మా దీన్ని కడుపులో పుట్టుకోమైనా కానీ బాగదాగిరిలోనే ఈ నా సౌతి ఆహాలండి మరి ఎంత బాధ తాకిందమ్మా పిల్లలని బాధ తాకింది బో బాధ తాకింది కాదు ముందే కుమే పని చేయడానికి ఓగాయమ్మ ఎంత బాగా ఎత్తమో తెలియదు ఇంట్లో కొడుకులు ఇస్తారా ఇద్దరు వెతుకుతారు వస్తారా ఇల్లు మహేశ్వరప్ప వస్తారా వచ్చిందని కాదు నాయన పిల్లలు ఆహా కాదు చంద్రగుప్త రాజులు ఇక రాండి నాయన ఇంత బిస్కొట్ షాక్లెట్లు ఉంటాయి ఇక రాండి ఇక రాండి అనిపించినాను వాళ్ళమ్మ చెప్పింది బయటకు పోతే ఎవరైనా ఎత్తుకుపోతారు నాయన అని ఏం పిల్లలు చూసింటేనా వాళ్ళు మా అమ్మగారని తెలిసేది ఈ పిల్లలకు తన్న మూడు రోజులు తెచ్చింది శ్రీదేవి సాగింది ఈఎంఏ తల్లి అనుకుంటారని వాళ్ళు అనుకుంటారా ఈ పిల్లలు ఎవరో లే ఎవరో వచ్చారా మనల్ని ఎత్తకపోయారు మన అమ్మ చెప్పినట్టే ఎత్తకపోతారా అని చెప్పి పర్వాత వచ్చి శ్రీదేవి నిన్న ఉన్నారంటే అమ్మా లేయి తల్లి శ్రీదేవి ఎవరో వచ్చినారు మమ్మల్ని ఎత్తకపోయాకి లేయమ్మా లేయమ్మా అని భరత్ గారిని లేపారు ఆయన లేపు చూస్తే అక్క కాదు ఆయన పతివ్రత ధర్మం చూడు శివుని భక్తురాలు కూర్చున్నా లేచిన ఆ శివుని కొలిచే భక్తురాలు ఆ తల్లి అయినా బంధలు తిన్నా మా నడిపన్న బంధలు తిన్నా మా నడిపన్న అయినా కూడా ఇక్కడ విఘ్నేశ్వరు దగ్గర కథల కుల్లాయప్ప ఎన్నాళ్ళో ఎప్పుడో ఆయన కూడా మాకు బంధలు తినడం తన సొంతంగా అంతా వసూలు చేసి అక్కడ కూడా మాకు ఆరవాళ్ళ కథ చెప్పించాడు శివరాత్రి పూట అంటే 10 ఏళ్ళ క్రితము నడిపన్న గారి వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ బిడ్డా పాపలతో వాళ్ళ కుటుంబాన్ని హాయి ఆరోగ్యంతో వాళ్ళ ఇంటి దేవుడు వాళ్ళ ఇంటి ఎలవెలుపు దేవుడు వారిని ఈ విఘ్నేశ్వరుడు ఆ వీశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి ఆ సరస్వతి వాళ్ళని మాత్రం చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అమ్మా లేదంటే అప్పుడు ఆ శివుని భక్తురాలు అయినా చూసి ఆయమ్మ అక్కగారనే భావన భావించింది మా అక్కగారు కింద ఉన్నారు నేను పైన తొచ్చలో కూర్చున్నా నాకు దోషం వస్తుందని చెప్పని ఆ శ్రీదేవి గొప్ప బంగారం తట్ట నుంచి కిందికి దుమ్మితే వారు బంగారం పూజ చెమ్ముతో నీళ్లు తీసుకొని అక్కగారు లాడా పండగని మా ఇంటికి వచ్చిరా కుమ్మని మా ఇంటికి వచ్చిరా ఇదో కాలుమతం కడుక్కొని వచ్చి భోజనం చేసుకుందిరా అక్కగారు పాపలతో వచ్చి సంతోషంగా ముందు అన్నది బుద్ధి ఉంటే తినాలా లేకపోతే ఏదో సలహా చెప్పాలా వీళ్ళకు ముందే కడుపులో మంటలు ఎత్తాను ఆయన నిదానం చెప్తే ఇంటారా ఇల్లు మా పిల్లలు కూడా చూసుకొని ముందు పెట్టుకొని మళ్ళా ఉండే నీళ్ళు ఇచ్చి భూ పెడుతుంది అమ్మ భూ మాకు అవన్నీ కావడం కానీ మా కడుపులో బాధ నేస్తుంది కన్నాము కొడుకులు దూరం చేసుకొని ఈ కొద్ది పిల్లలు ఎత్తుకుపోయి వచ్చినాం మా పిల్లలను నువ్వు సాగినన్నా సాగినావు మా పిల్లలను మా పిల్లో అన్నది అంటే అప్పుడమైనా ఆ శ్రీదేవి చూసి అక్కగారు లారా రాజు వస్తే రాజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడి తీసుకొని పోతున్నారు రాజు లేడు కదా మేము రాజు కట్టడం మీ నాన్న అడిగినాము మీ కొడుకులు మీరు ఎత్తకపోండి అంటే వచ్చినాము ఇవో మా కొడుకులు మా కడు ఆబద్ధం చెప్పినారు రాజు మాట మీరు మించదు ఆయమ్మ మహాపతివ్రత శిరోమణి శివుని భక్తురాలు ఆ శ్రీదేవి చూసి రాజు చెప్పింటే నా దేవుందమ్మా రాజు దాచిన మీ కొడుకులు మీకే ఇస్తారు కానీ నాకు ఇస్తారా అక్కగారు లారా ఇదో మీ కొడుకులు తీసుకోండి అక్క అని చెప్పని ఎవరి కొడుకులు వాళ్ళ గుర్తుగా వాళ్ళ చేతులు పట్టించింది అయ్యా ఆ పిల్లవాడిని ఎత్తుకొని మాత్రమేగా ఆరు మంది పోతుంది ఆ పిల్లవాడిని పెడుతున్నారు అనేకంగా అమ్మా ఎవరికో మమ్మల్ని అమ్ముకుంటేవా మాకు ఇంత అన్నం పెట్టలేక ఇంత సుఖ కూడా వడ్డీ లేక అమ్ముకుంటేవారు ఎడుతారా ఆరేళ్ళ పిల్లలు ఆ పిల్లలను ఎత్తుకొని వాళ్ళ ఇంటికి కదలి వచ్చినారా అయ్యా ఆ పిల్లలను కింద తీస్తే ఊరుకుంటారా వాళ్ళు ఏమి గోంగలు పెట్టి ఏడుస్తున్నారు తెలివి వచ్చిన పిల్లలు ఒకటేమైనా ఏడుస్తుంటే గోగాయన చూసిందమ్మా ఈ పిల్లగా పడుకుని ఊరుకుంటారేమనుకోండి కానీ ఈ నేను తీరే మరిస్తే రాజు ఎప్పుడు చెప్పాలా సలహా రాజుగారు వచ్చినట్టయితే కదా మనల్ని పండగ చేస్తాడు రాజును ఒప్పించలేము మన చేత కాదు ఈ పిల్లలు ఈ తీరం ఎడుతున్నది ఏం చేస్తామంటే గోగాయన చూసింది ఈ పిల్లలకి ఇచ్చే ఏడుస్తారు వీళ్ళకు ఆ శ్రీదేవి ఏదో మచ్చు మిషన్ పెట్టింది మత్తు మందు పెట్టి మలుపుకోయింది పిల్లలని మనం కూడా ఆ మత్తు మందు పెడితే కానీ ఈ పిల్లలు మనకు మచ్చిగా అవుతారు ఏ మందు పెడతావే నేను పెడతాను ఇక చూడండి
ఏమని పెడతావమ్మా? మాకు పిల్ల ప్రాతి మగ్గ అదశారు నల్లమండు అంటే నిశాఖ అయిపోయే వస్తువులు అన్నమాట. పెద్ద పెద్దోళ్ళు కైపోయేదానికి అది నూరుకొని తింటారన్నమాట. అప్పుడు కాలంలో అవి కైపోయే వస్తువులు అవి తీసుకొచ్చి పెడితే పిల్లోళ్ళు మచ్చికైతారు, అమ్మ అమ్మ అని మనమ్మనే తిరుగుతారు. సిరిదేవి మా దొంగ కూడా చూడదు. ఆహా అదే పెరిగినట్టే మళ్ళీ అదే పెరిగినట్టే అర్థమవుకుండా ఉంటాను సరే అని చెప్పి ఆ తాతల చేత మాధు బిల్ల మరాఠీ మాకు ఆ దగ్గర నల్లమందు తెప్పించి బాగా నోటి చేసి మెత్తగా నూరి దాంట్లో చక్కెర బాదాము కలిపి నేతిలో కలిపి బాగా లడ్డు ముద్ర మాదిరి చేసినారట. రోత దింటే తక్కువ చెప్తాను ఇంత ఇంతలా ముద్దలు పెట్టే పిల్లలు కట్టుకుంటాను నాయన రోంతరారి రోంతరా రోంతరా అని వేసి అదం బట్టి పెట్టినారు. రుచి తగిలింది రోంతరోంతరా అందాన్ని ఇంటితో తిన్నాడు ఒకడు తిన్న రోజు తేలగలేసి పిల్లవాళ్ళు నా పది అమ్మా ఎంత పని చేస్తే తల్లి వెళ్ళి పిల్లలు ఇష్టపడిపోయి ఒరే లేరా నాయన ఒరే లేరా అప్ప అని కొట్టినా లేరు బిచ్చినా లేరు ఏమన్నా లేరు. అమ్మా ఏం చేస్తే ఈ పిల్లలకు ఏ మందు పెట్టివే ఈ పిల్లలకు ఏమో తల్లి మొత్తం మందని పెట్టామ్మా ఇదే మందో తల్లి మనకు మంచిగా అనుకోండి బలంత కారణమై రాజు చెప్పినాడని పిల్లలు ఎంతకొచ్చినాం ఈ పిల్లలకి ఏందో మనం మంచి కాలని మందు పెట్టాం ఇప్పుడు ఈ పిల్లలు వచ్చే ప్రాణం పోయే ప్రాణం ఇది కాదు రాజు తెలిసిన వరకు మనం ప్రాణం తీస్తాడు. ఇప్పుడు సందులో సందు ఇప్పుడే మనం మంచి సందు ఇప్పుడు రాజు కచ్చర్ నుంచి రాజు దానిగా పోతాడు. ఇప్పుడు ఈ పిల్లలను ఎత్తుకొని మనం పోదాం ఎదురు పోయి కచ్చరగాటికే పోదాం పోయి అయ్యా కొడుకులు చూసి పోయింటే ఊసి ఓరవలేక ఈ పిల్లలకు మందు పెట్టి మా చేతికి ఇచ్చింది నీ చిన్న భార్య అని చెప్పుదాం. ఆహా ఊహలేక సంతృప్తి కరగా ఉంటున్నాం అంతే రాజనదావని అదనదావని అని చెప్పి ఉగతి చేస్తున్నారు చూసుకో ఆరు మంది అయ్యా ఉగతి మాటలు మాట్లాడుకొని ఆరు మంది పైన ఇలా వస్తున్నారంట ఆ పిల్లలు మాత్రం భుజాలు వేసుకున్నారు వాళ్ళు కైపుతో పడిపోయినారు తేలగని లేచి ఆబద్ధం చెప్పి అన్యం పుణ్యం పాపం పరోపకారం ఏదని శ్రీదేవి పైన అపనిందలు వేయడానికి వస్తున్నారు రాజకచ్చరిగా పిల్లల్ని ఎత్తుకోవడం అయినా అలా ఉన్నది. ఓహో ఓటి గణపతిగా మరణం తల్లిదండ్రి పాపం కట్టించిపోయినారు కదించిపోతే గంగన్నను అంతేలే ఏదో ఇరుగు పొరుగు వల్ల బంధువులు ఉంటే పిల్లోని సాగినారు ఆ పిల్లోని పేరు గంగన్న పెద్దగా అయినాక పెళ్లి వేసుకొచ్చినాడు. అందరూ చూసి ఎదరో వానికి పాప తలా గొడుగులు ఇంటివాడు సాక్కుని పిల్లవాడు పొద్దుటివాడు ఇతరని చెప్పని తలా గోరుని గొర్రెలు ఇచ్చారు. ఏదో పాప ఒక 20 గొర్రెలు చేసుకొని పిల్లోడు అత్తే బతుకుంటున్నాడు. ఈ పెళ్లి పాయాలకు వచ్చాడు ఈ పిల్లవాడికి ఆడని పెళ్లి చేద్దామని చెప్పని పాయరాలు తిరిగితే ఆ పిల్లవాడికి సరిపోయి ఆయన్నే దిక్కింది గంగమ్మ. ఆయన పేరు గంగమ్మ గంగమ్మ దిక్కింది. ఆ గంగమ్మను ఈ గంగయ్యను ఇద్దరికి పెళ్లి చేసినాను. ఈమె ఉమాత మంచి ఆయన శాదుత్వం ఇద్దరికి పెళ్లి చేసి ఇద్దరిని ఒక ఏదో మీరు బతుకు మీరు బతుకునే అని ఇంట్లో వదిలిపెట్టారు. చిన్నప్పా వదిలిపెట్టిన తర్వాత ఈ గంగన్న గారు వచ్చి గంగమ్మను ఏమే బాగున్నావా ఏమి ఎత్తానంటే బాగున్నాడు గంగమ్మ నన్ను ముట్టుకోదు ముట్టుకుంటాడు ఈ గంగన్న ఎగిరి పడతాడు ఆ కట్టె తీసుకుంటాడు గొర్రకాడికి పోతాడు ఆడమనుకుంటాడు. ఇట్లే ఉంది వాళ్ళ సంసారం. ఆ గొర్రకాడు ఎవరా బాగున్నారా భార్య పడతా అంటే బాగున్నా బ్రహ్మాండంగా ఉన్నామని చెప్తాడు ఆయన వాళ్ళందరికీ. ఈదేమో ఏమి తినింది లేదు ఏమి తాగింది లేదు ఏం చేసింది అట్టే కాలం గడిచిపోతాను. కాలం గడిచిపోతే ఆ ఊరిలో గంగమ్మ జాతర తిరునాలు జరుగుతుంది బ్రహ్మాండంగా. గంగమ్మ జాతర తిరునాలు జరిగితే ఎక్కడెక్కడ సీరల వ్యాపారస్తులంతా ఆ ఊరిలోకి వచ్చినారు. అందరూ సందర్భంలో సీరలు అమ్ముతున్నారు సీరలు కొనేటోళ్ళు కొంటున్నారు. ఈ గంగమ్మ చూసి దిరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు కొందంటే ఓయమ్మా గంగమ్మ జాతరకు సీరలు తీసుకుంటారే తప్ప నేను అడుగుతా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఒక్క సుబ్బమ్మక్క ఏ నాకు సీర తీసి కావక గంగమ్మ జాతర కట్టుకుంటా నాకు సీర తీసి కాదు అని అంటే ఆయన గారు చూశారు ఏమే ఇది గంగన్నను ఉరిగా మాట్లాడదు గంగన్నకు నీళ్ళు గోబెట్టంగా చూడలే మనము ఇదేదో సీరల మీద మోసపడి వచ్చింది దీనికి ఏదో చెప్తాం తట్టుకొని ఏమ్మా ఏదో పొప్పులు పెళ్ళం అనుకున్నావా ఇది ఇది సీరలు తల్లి లెక్క పెట్టుకొని తీసుకోవాలా నీకు మొగుడు లేరు కదా నీ మొగుడిని అడుగు మంచి మంచి సీరలు కొనిస్తానన్నారు. అవునా నా మొగుడికి వచ్చి నాకు భయమేంటా తల్లి ఓ అమ్మ మాకు కూడా భయం కాలేదే మీకు కూడా సంసారం చేస్తాను
మాకు ఉన్నారు మొగుళ్ళు. ఏంటి చేద్దామ్మా భయము? ఏమో మా కాదు మగులు భయడు. నీకు సీరియల్ కావాలరా? సీరియల్ కావాలంటే భయపడద్దు, భయపడకోకుండా నీ మొగుళ్ళు. ఏమంటావు? ఏమ్మా నాకు సీరియల్ కావాలయ్యా, గంగమ్మ జాతరకని అడుగు, నీ మొగుతో బాగా మాట్లాడు, సీర కొడిస్తాను అంటారే. గంగమ్మకి హుషారు వచ్చింది చూసుకో, బాగా నీళ్ళు ఇవ్వాలా బువ పెట్టాలా నీళ్ళు పోయాలమ్మా అని చెప్పినారా? ఇంట్లోకి వచ్చింది 2 షేర్లు బియ్యం పోసి వండింది బువ కపేలకు, 1 షేర్ బ్యాలు పోసింది, పప్పురాం పెట్టింది, మొగుడు వస్తాడని ఎదురు చూస్తాండి. పాప మన గంగా లేదో దిద్దిగడి చేత పట్టుకొని కమ్మడి బుధం మీద వేసుకొని ఊగుతూ ఊగుతూ వచ్చిన చూస్తే చెమ్ముతో నీళ్ళు పట్టుకొని లేవాలిందంట వాకితో. ఇన్నాళ్ళైంది ఎప్పుడే కానీ ఎదురు చూసినది కాదు నా కోసం. ఈ పొద్దు ఎదురు చూస్తాను, ఈ సముద్ర నీళ్ళు నాకేనా ఎవరికైనా? అని వెనక్కి తిరిగి చూస్తాడు, ముందుకు చూస్తాడు, వెనక్కి తిరిగి చూస్తాడు, ముందు చూస్తాడు. ఈ గంగన్న దగ్గరికి వస్తారే ఏమండి ఇదిగోండి నీళ్ళు అని గంగమ్మ అంటారే. గంగన్న ఉండిపోయినాడు, బాబా బాబా నాలుగు నిన్ను ఈ పొద్దు నీళ్ళు ఇచ్చిందంటే పొద్దు నాకు పండగ అనుకున్నాడు పాపం గంగన్న. ఏమండి అని చెబుతా నీళ్ళు ఇచ్చింది ఇంకే పోయింది, కాలువం కడుపు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తానే వాళ్ళకు పెద్ద పర్వతం తిన్నా తిన్నా. ఈ 2 షేర్ల బియ్యం మొత్తంగా గుమ్మరిచ్చింది దాంట్లోకి, తినలే గుమ్మరిచ్చి 1 షేర్ బ్యాల పప్పు అంత గుమ్మరిచ్చి చిన్న ముందర పెట్టింది. చూసినాడు గంగన్న ఇదంతా తింటే మాట్లాడతాడేమో నా పిల్లలు, లేకుండా మాట్లాడదేమో. ఇంకా సబ్బు సబ్బులే మొత్తం తినేసాడు గంగన్న పాప. అట్లే తిన్నాక గంగన్న దగ్గరకు వచ్చింది, ఏమండి 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 ఏమే ఏం చెప్పు? ఏం లేదండి గంగమ్మ జాతరకు అందరూ సీరలు కొడుకున్నాడు, నాకు సీర కావాలండి అంతేనా. నీ అబ్బాయి ఇంతకుముందు ఇచ్చామని మాట్లాడింటే నీకు ఎప్పుడో మంచి మంచి సీరలు తీసి ఇచ్చిండు నాయనా. ఇంకా గంగమ్మ సీరియల్ మోజు పైన పడింది, గంగయ్య పాపం ఇంకా సీరియల్ కొనియాల భారీగా ఆయన మోజు అన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చెప్తి పనులున్నారో మనకు తెలుసు. గంగన్నకు మాత్రం హుషారు వచ్చింది, ఏమి ఆ గొర్రెలోకి వచ్చాడు, నాకు పొట్టెలు తగులు అమ్మేసాడు, అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని ఆర్మెట్రీ సాతకు పోయినాడు. పోయి ఒక బాగా మంచి సీరలు ఉండే సాపుకు పోయి ఓ సీరలు వేయ అన్నాడు. అంటే వాళ్ళంతా నక్కి గుడ్డలు అన్ని దగ్గర దగ్గర ఎక్స్చేంజ్ చేశారు ముందా. ఏం తెలుస్తాడారబ్బా, మా భార్య ఊళ్ళో ఎవరే దాని కట్టని సీర కావాలని నన్ను ఎవరు ఉండాలా సీర అని అంటే నా దగ్గర మెరిసే లైట్ వేసి ఇచ్చినాడు. చూస్తే మా దగ్గర మెరుస్తున్నాయి, చుక్క 4 సీరలు ఉన్నాడు, 4 సీరలు జాగ్రత్త తీసుకున్నాడు. బజార్లో పూలు పళ్ళు అన్ని తీసుకున్నాడు, తీసుకొని వచ్చి గంగమ్మ గొప్ప చెప్పినాడు. గంగమ్మ గొప్ప చెప్పి ఆయన పోయినాడు గుర్రగాడికి. ఈ గంగమ్మ ఏం చేసింది? ఆ సీరలు మాత్రమేనగా అక్కడ రెడీ చేసుకుంది, ఆ సీరలకి మ్యాచింగ్ జాకెట్లు గుర్తు తెచ్చుకుంది, అది ఆ సీరకి ఆ జాకెట్ బాగా మర్చంగా పెట్టుకుంది. గంగమ్మ ఏమండి భద్రంగా పెట్టుకుంది, గంగమ్మ జాతర రాబోతుంది కట్టుకోవాలి కదా సీర అని. ఏమయ్యా అందరూ రాబోతే ఏం చేశారు? రాత్రి సాటింపు చేసినారు, జనాలంతా చాలా మంది వస్తారు, భద్ర తెల్లారుదామనే పానుకుండలు వండుకొని గంగమ్మ గారికి రావాలా అని చెప్పి దండూరు కొట్టారు. భద్ర నాలుగంట గెలేసి అందరూ నీళ్లు పోసుకొని గంగమ్మ పానుకుండలు ఎత్తుకుని పోతారు అంతా గంగమ్మ గారికి. ఈ గంగమ్మ ఏం చేసింది? ఇది ఇంటి వాళ్ళని చూసుకోవాలా, వాళ్ళు ఏం చేస్తారో చూసుకుని ఈ గంగమ్మ చేయాలా, లేకపోతే తెలుగు అత్త వెనక పడిపోతాను. జాలాటం నీళ్ళు కాగబెట్టుకుందా, నీళ్ళు బకెట్లో పోసుకొని జాలాటం వచ్చింది, గడపడి చూసింది. గడపడి చూస్తే పోతా ఉన్నారు జనాలు, పోయి మాత్రం పోతా ఉన్నాయి అని చెప్పి నేను ఎప్పుడు పోవాలా, నా సీర అందరికన్నా ముందు చూపిస్తానన్నా కదా గంగమ్మ కాడ అక్కడ చూస్తుంది, ఇంకా నేనెప్పుడు చూపించాను, నాకన్నా వాళ్ళే ముందు చూపించాను అనే చెప్పింది. జాలాట్లోకి వచ్చింది, జాలాట్లోకి వచ్చి ఒక చెమ్మలాట పోసుకుంది పాపం, పోసుకుంటానే అక్కడ ఆశోదం ఏం చేసినాక తప్పట దాటినాను, తప్పట గంటనే కాపుతానే ఆ శబ్దం వినపడింది. ఏ అయిపోయా జాతర అయిపోయా, జాతర అయిపోయా నా సీర ఎవరు చూపారా అని బడ్జెట్ బడ్జెట్ ఎత్తుకొచ్చుకుంటుంది గంగమ్మ, బడ్జెట్ బడ్జెట్ ఎత్తుకొచ్చుకుంది. ఆమె ఏం చేసింది? ఫస్ట్ టువాల పెట్టింది, టువాల పైన జాకెట్ పెట్టింది, ఆ టువాల తీసుకొని నెత్తి చుట్టుకుపోయింది, ఆ జాకెట్ ముడుకుపోయింది. అక్కడ తప్పట కొట్టాలి కదా అయిపోయా జాతరని, ఇంకా బరబర బరబర ఇంట్లోకి వచ్చింది ఇంకా జాకెట్ కొడుకోని సీర కట్టుకున్నా లేని మర్చిపోయింది పాపం గంగమ్మ. సీర కట్టుకున్నా అని మర్చిపోయి ఇంట్లోకి వచ్చింది ఆ గంగమ్మ బాలకుండా ఉండిపోయింది పెట్టుకుపోయిందా, అది మొత్తం సంగతి తీసుకొని నెత్తిని కట్టుకుంది, హాపీ గంగమ్మ గారికి జాతర. ఆహా
పద్దతి దావా ఏమన్నా సభలో బొబ్బుకు తెల్లారదాడు పాపం ఉండంత పోతా అని ఉంది చూడలే వచ్చినారంతా ఉండగా ఎవరు తిప్పులు వాళ్ళది ఎవరు సంతోషం వాళ్ళది వచ్చినారంతా ఉండగా జనం ఉంటే కాసుకొని ఉన్నాను అంత అశోధ ఆయన పాట పాడితే వాళ్ళు పాట పాడినాక పూజ జరుగుతుంది బెంగాలీ మీడియాలకు వచ్చాక ఇంకా జాతరలు కొడతారు అని అక్కడే చూస్తా ఉన్నాను అందరూ వచ్చినారా అందరి బాణకుండలు వచ్చినాయా అని ఆస్వాదు ఆయన అందరినీ చూసుకుంటూ వచ్చినారా ముందుగా చూసుకుంటా వస్తే ఈ గంగా మీద మనుషులు నిలబడి ఇంకెప్పుడు వాడతావన్నా ఆస్వాదైన పాట పాడు 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 పాట పాడున్నా దాన్ని చూసినాడు వరే వరే ముందే ఈ తిక్కది గంగమ్మ ఎంతమంది తెలిసిందిరా ఈ గంగమ్మ జాతరకు పాపం మర్చిపోయి జాగ్రత్త పడిపోయింది కానీ చీర కట్టుకోలేదు జాతర చూస్తూ మెలిసిపోతుంది పాప ఆయమ్మ తెలిసి తెలియక వచ్చింది ఆయమ్మ మీద ఒక పాట పాడతా తెలుసుకొని ఇంటికన్నా పోయి చీర కట్టుకొని వస్తుంది ఆయమ్మ మర్యాద ఎందుకు తీయాలా అని ఈ అసాధారణ పాట పాడతానంట అప్పటికన్నా చూసుకుంటావు చీర కట్టుకున్నానా లేదా గంగమ్మ అంటే నేనే కదా అని ఆలోచన చేసిందా ఆలోచన చేయలే ఉన్నా అప్పుడు వచ్చినా ఇప్పుడు బాగా వాళ్ళే పాత నువ్వు మరి బాగుతావు నా పాత అబ్బ ఏం బాగుతావు ఆమె పాట చూసుకోరా ఏ సాగరాన్ని తిరిగి కట్ట పెట్టుకొని ఉన్నాడు ఆయన చూసినాడు ఏంటబ్బా అసలు ఇంత పడుతున్నాడు పాట నేను ఎప్పుడు వాళ్ళు ఈ పాట అని చెప్పి చూచే గంగమ్మ ఆడే దింటి కడికి నిలబడిపోయిందట ఒరవరెవరెవరు ఎమ్మను చూసే పాపం ఆస్వాద ఆయన పాట పాడినాడు తెలుసుకొని పోవాలి కదా గంగమ్మ తెలుసుకొని పోలే సరే ఆయన పాట పడిపోయిన తప్ప నేను ఒక పాట చూపిస్తా ఆయన చెప్పి సాగరాన్ని ఏం చేశాడు పైకి వెళ్తే దింటి కడికి కింద పెట్టి ఓ జనాలు చాలా మంది వస్తున్నారు సర్దుకోండి 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 ఎనిమిది కట్టుకొని ఎనిమిది కట్టుకొని అనుకుంటా ఆ దింటి గడ్డ తీసుకొని వచ్చి ఆ గంగమ్మ కాలకాలం ఇచ్చాను కాళ్ళ కాడ పెడతానే బాగా ఉండదు నిన్న మా వాళ్ళు కొత్త సీన తెచ్చింది సుండకపోతే ఇచ్చిపోతుంది లేదు ఎక్కడ సీరికెళ్ళాడు ఇక్కడ చూసుకెళ్ళాడు ఓయమ్మా ఎక్కడ ఆ సీరం చూసుకుంటే సీరే లేదు ఆ గంగమ్మ బాణం కూడా తీసి ఆ సాగరైన ముందర మగలబట్టి ఉరుకు తందు పట్టుకొని గంగమ్మ బాణం కూడా మగలబట్టి ఉండదని మాట్లాడు ఉండ్రా బట్టి మగలించావు నువ్వు వచ్చి ఇంకా మరి ఒక ఆరు నెలలు బయటకే రాలేదు నా గంగమ్మ అట్లగా అట్లగా అయిపోయింది ఈ ఆరుమంది అక్కగారు వాళ్ళ కొడుకులు వాళ్ళే బలత్కారం ఎత్తకొచ్చి వాళ్ళ కొడుకులు వాళ్ళే నత్తు ముందు పెట్టుకొని చచ్చిపోయినారుగా ఈ పిల్లలు మన మీద పడ్డ కేసు అని అన్నప్పుడు నేను పాప పరోపకారు గారు కానీ శ్రీదేవి మీద అపనిందన వేయడానికి ఎత్తుకొని పోతున్నామంట రాజకచేరికి అప్పుడప్పుడు అందరికీ సెలవు ఇచ్చి ఆరు
భార్యలు ఇంటికే వస్తున్నాడంట. వచ్చేటప్పుడు బజార్లో టచ్ అయినా చూస్తే ఏడ్చుకుంటూ వస్తున్నారు ఆరు మంది భార్యలు. ఏమిట్రా ఇలా ఏడుస్తూ వస్తున్నారు, ఏమైంది భామలారా అన్నాడు. ఏమని చెప్పదు, మన ఆతహ ప్రాణేశ్వర మన తలపైన గురుగా మా ప్రాణనాథ ఖమ్మోజి రాజా. ఏమని చెప్పదు మన ఆత, ఏమైంది పిల్లలకు చెప్పండి. ఏమి లేదు నాత, ఈరోజు పిల్లలకు సొరుగుతాయి. మేము మీ చిన్న భార్య శిరోమణి పతివర్త ఇంటికి పోతుంది. పోతే అమ్మా పిల్లలు బాగుండారా అని అడిగినాం. ఏమన్నాను అత అంటే, ఎప్పుడు చూసినా కొడుకులని వస్తారు, ఎప్పుడు చూసినా నా కొడుకులని వస్తారు, మీకుండే ప్రేమ మాకుంటారు కదా అని చెప్పి ఈ పిల్లలకు మమ్మల్ని చూసి ఇంటికి పోయి మందు పెట్టిందో మాకు పెట్టిందో మీ కొడుకులు ఎత్తకపోండి అని చెప్పిన మా ఎదాన తొప్పింది నాత. మా కొడుకులు మాకే ఎక్కువ అవుతారా తల్లి, సరే మా కొడుకు మాకేని మేము ఎత్తుకొని ఇంటికి వచ్చినాము. ఇంటికి వస్తే ఆడుకొని నేను అది కింద తీస్తే నా పడిపోయినారు నాత. మేమేం చేస్తున్నాం, మందు పెట్టి మా చేతికి మీరు చెప్పింది నిజమా నాత. ఎంత కఠినాస్త్రాలైనా కన్నతల్లి మేనట్టు కానీ మేము మేము అబద్ధం చెప్తామా నాత, మా పిల్లలంటే మాకు ప్రేమ లేదా? సరే ఈ పిల్లల్ని తీసుకొని ఇప్పుడే ఇంటికి వాడి, నేను రాజకచ్చరి ఇప్పుడే ఇంటికి వస్తానని చెప్పని నా పిల్లల్ని మాత్రం తీసుకొని ఇంటికి వచ్చి విశ్రాంతికి చెప్పుకున్నారు ఆరు మంది తల్లి గారు. కాంబోజ్ రాదు ఆరు మంది పిల్లల చుట్టూ చూసి ఇంకా అన్యము పుణ్యం పాపం పరోపకారం జరగిన సిరిదేవి పైన అపనిందల మాటలు నమ్మకంగా నమ్ము చేసుకొని రాజకచ్చరికి వచ్చి ఎలా చేస్తున్నారా కాంబోజి రాదు. రాజకచ్చరికి వచ్చారు ప్రజలంతా. ఏమయ్యా కాంబోజి రాజా, మాకందరికీ భోజనానికి చెలివిచ్చావు, అందరికీ వచ్చి రణబేరు కొట్టావు, ఎంత పని మనిందని చెప్పి మన ఇంటనే వచ్చాం. పేరు పడ్డ కారణం ఏమిటి అన్నాడు. అంటే అప్పుడు ఆ కాంబోజి రాజు చూసి, నాయన నాకు ఒక చిన్న మాట మధ్యకొచ్చి మర్చిపోయినా, అది అడగాలని చెప్పి మళ్ళా వచ్చినాను. ఏం మాట కాంబోజి రాజా అడగమన్నా? అడగమంటే ఏమి లేదు, ఒక తల్లి సాగవంతు, ఒక తల్లి సాగవంతు, ఒక తల్లి కనవంతు. కన్న కొడుకు, కన్న కొడుకు ఫస్ట్ ఏమన్నాడు, కన్న తల్లి గారి గురించి అడిగినాడు అనమాట కాంబోజి రాజు పెద్దలని. నాయనా బ్రాహ్మణులారా పెద్దలారా, కన్న తల్లికి, కన్న తల్లి కన్న కొడుకు మందు పెడితే అటువంటి పాపాత్మరాలు ఏం చేస్తారన్నాడు. అంటే చీచి ఇది చాలా అన్యాయం మాట కాంబోజి రాజా, ఒట్టిదైన మేలు వరిపూడు మేలు, ఎంత కఠినాత్మరాలు తల్లి అయినను మేలు కన్న తల్లి మేలంటారు, కొడుకులకు మందు పెట్టరు. అది ఎందుకంటే కన్న తల్లి కడపాత్రం కాబట్టి కొడుకులు బాగా చూసుకుంటుంది కానీ అట్లాంటి పనులు చేయరయ్యా అన్నారు. నిజమా అయ్యా? దీనికి మాత్రం ఏ చరిత్ర చెప్పలేము, ఇది మాత్రం వాస్తవం వాస్తవం. కన్న తల్లి మాత్రం కొడుకులకు మందు పెట్టదు పెట్టదాలదు అన్నారు. సరే ఈ కన్న తల్లి గారి గురించి ప్రశ్న వదిలేదు. అంటే అప్పటికే కాంబోజిరాజు దృష్టిలో ఏమని, కన్న తల్లి గారు మందు పెట్టలేదు కదా అని. ఇదో ఒక తల్లి కనవంతు, ఒక తల్లి సాగవంతు. ఆ సాగే తల్లికి ఈ కన్న తల్లి పోయి అడిగితే ఆ సాగే తల్లి కన్న తల్లిగా కన్న సాగే కొడుకు మందు కట్టి కన్న తల్లి గారు చేతికి ఇస్తే అటువంటి పాపాత్మరాలు ఏ శిక్ష పెడతారన్నా. అంటే అప్పుడు చెప్పారంట పెద్దలు, అంటే కన్న తల్లి వేరు సాగుడు తల్లి వేరు, సాగుడు తల్లికి ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు,
ఇటువంటి చరిత్ర అయితే మేము విన్నాం కామోజ్ రాజా. మళ్ళీ అటువంటి పాపాత్రాలకు ఏ శిక్ష పెడతారు చెప్పండి. అంటే సిరిదేవ అనే సంగతి తెలుసు కదా వాళ్ళకు. ఆయన శివుని భక్తురాలు, శివుని వరప్రసాదురాలు, ఆయన అనేది వీళ్ళకు తెలుసు. తెలియక ఏమన్నారంటే కామోజ్ రాజా అటువంటి పాపాత్రాలకు ఏ శిక్ష పెట్టాలంటే ఈ రాజకచ్చరిని తిరణంపు చేయాలా, కుప్పతంతా తిరణాత ఆయన పయ్యంత పగల కొట్టాలా, కత్తిన సీర మూడు పేలుగులు తొడిగిన రెండు పేలుగులు చేయాలా, హాయవరు ఈ రాజ్యం మీద వీర్చుకుపోయి అక్కడ ఉత్తరాదిలు కాదో నేల బంధాకాలం తొలగించాలా. ఆ బంధాకాలంలో లోపల భూమిలో నేలవాదం, ఆ బంధాకాలంలో ఉక్కు కుర్ర మంచం పెట్టాలా. ఉక్కు కుర్ర మంచానికి కోడి కత్తులు, ఇనుప కత్తులు, సూదులు, దప్పనాలు, ఉక్కు పిల్లరకాయలన్నీ చేసి దండలెక్క ఉక్కునట్టు కోట్లు, కాళ్ళకు చేతులు, చేతులకు బేడీలు, కాళ్ళ సంఖ్యలు అవన్నీ పెట్టి ఆయమను ఆ కత్తుల మీద పండ పెట్టాలా. పైకి లేకోకుండా సక్తి కొండ ఎదరి మీద పెట్టాలా. అక్కడ ఇక్కడ తల విసరకుండా వేరగంప కొట్టాలా. ఆయన ఒడిలో ఉండే రక్తం అంతా ఒడిసిపోయి ఆయన మరణిస్తుంది. అప్పుడు ఈ కొడుకులకు సాగే కొడుకులకు మందు పెట్టిన పాపం అనేది అప్పటికి ఇక్కడ తేరిపోవును. కొడుకులకు మంది పెట్టిన పాపాత్రాలకు భలే టీవీగా ఇచ్చారయ్యా, బాగా ఇచ్చారు పర్వాలే. వాళ్ళు అన్నారు, అయ్యా మన ఊళ్ళో అటువంటి పాపాత్రాలు ఎవరున్నారు, అటువంటి దుర్మార్గులు ఎవరున్నారు అని అడిగిన. అయ్యా ఇది ఎవరింట్లో జరగలేదు, నా ఇంట్లోనే జరిగింది, నా ఇంట్లోనే జరిగింది, నా భార్యలే, ఆరు మంది నా భార్యలు కొడుకును చూసుకుని పోయింటే నా చిన్న భార్య సాగుతుంది కదా, ఆ కుటుంబం మందు పెట్టి ఆ కన్నతల్లి గారి చేతికి ఇచ్చిందయ్యా, ఇప్పుడే ఇంటికి పోయి చూసి వస్తాను అన్నాడు. అంటా అని ఆ ప్రజలు అన్నారంట, అర్హరా శంభో శంకర పరమేశ్వర కాంబోజీ రాజా, ఏదన్నా ఉంటే నీ పెద్ద భార్యలో ఉబ్బగట్టే ఉండవచ్చును, కానీ ఆయన అటువంటిది కాదు, శివుని భక్తురాలు ఆయమ్మ. శ్రీదేవి ఆడి తప్పదు పలికబొంగదు మహాపతివ్రత శిరోమణి కాంబోజీ రాజా, మేము తెలియక ఎవరో అనుకొని నేరం పెట్టాము, ఆయన అటువంటిది కాదు, ఆయనకు అటువంటి శిక్ష పెట్టద్దు కామోజీ రాజా, కావాలంటే తిరిగి ఎందుకు తీసుకుంటామన్నారు. రాజుల మాట నిరమించేది లేదు. కాదయ్యా ఫస్ట్ నేనేమడిగినా కన్నతల్లి గారి గురించి అడిగితే ఏమంటారు, కన్నతల్లి గారు మంచి వాళ్ళు మందు పెట్టరు అని అంటారు, సాగుడు తల్లి అయితే మందు పెట్టింది ఇటువంటి విన్నాము అని మీరే అంటారు, మళ్ళీ ఇప్పుడు సిరిదేవనాల కల్లా మందు పెట్టదంటే నేనే తప్పుకుంటా. ఒప్పుకోను, కల్లారా నేను చూసి వచ్చిన పిల్లలు పడిపోయినారు, మాట తప్పేది లేదు. తలారి నువ్వు ఇంకా పోయి ఆ సిరిదేవిని పిలుచుకురాపో, సిరిదేవి కావలసిన శిక్షణ పెట్టాలా. ఒరే పని వాళ్ళారా, మీరు పోయి నేల బంధకాలం దాగి ఉక్కు కొల్ల మంచం, కోడి కత్తులు, నిమ్మ కత్తులు, సూతులు, దప్పనాలు అక్కడ రెడీ అయిపోండి, ఇనుము కొల్ల మంచం రెడీ చేసి మీరు ఇక్కడ రాండి అన్న. రాజులు నచ్చుకుంటే దెబ్బలు కొదవాలి, వాళ్ళు పోయి ఉత్తరాదులు కాదు నేల బంధకాలం దొరికి బంధకాలంలో ఉక్కు కొండ మంచం పెట్టి ఉక్కు కొల్ల మంచానికి కోడి కత్తులు, నిమ్మ కత్తులు, సూతులు, దప్పనాలు, పిల్లరకాయలు కొద్దికించి చేతులకు వేడి కాళ్ళకు సంఖ్యలు నెత్తికి రేణగంప ఎవరైనా సట్టుమండ అన్ని తయారు చేసి వచ్చినారు రాజకచ్చరికి. రాజా నువ్వు చెప్పిన పనులన్నీ రెడీ చేశాం, పోయి ఆ తలాని వాడు నువ్వు పోయి పిలుచుకురాపో అని అంటే ఆ తలాని వారు అయిన కంటి కన్నీరు పెడుతూ ఆ శ్రీదేవి ఇంటికి వచ్చారు. అమ్మా శ్రీదేవి రాజు నిన్ను రాజకచ్చరికి రమ్మన్నానమ్మా. శ్రీదేవి ఆలోచన చేసింది, ఇది ఎంతో పెద్ద తప్పే ఉండవచ్చు, రాజకచ్చరికి రమ్మన్నాడు అంటే నేను ఏ పాపం చేయలేదు, ఏ ద్రోహం చేయలేదే, సరే భర్త అనేటువంటి వాడు దేవునితో సమానం, భర్త మాట భార్య నిరమించకూడదు, ఖచ్చితంగా పోవాల్సిందే. సరే నాయన నా భర్త రాజకచ్చరికి రమ్మన్నాడు, నా భర్త లేని సిద్ధు నాకెందుకు, సరే వస్తా పదా అని చెప్పని ఆయన ఆ తలారి తయారయ్యాడికి వస్తుందట ఆ తల్లి వేత్రమ్మ గారు రాజకచ్చరికి. అమ్మా శ్రీదేవి రాజకచ్చేరికి వచ్చింది. అప్పుడు ఆ శ్రీదేవి అక్కడ వస్తుంటే
ఆ రాణి కట్టెలో జనమంతా ఉండా ఆయన మతం చూడాలని చూడాక కిందికి వంచుకున్నారు తలలు. తలలు కిందికి వంచుకొని ఈ అన్నపుణ్యం పాపం పరోపకారం జరిగిన సిరిజయ్యకి ఎటువంటి శిక్ష పెట్టింది మేము తెలియక ఈయన ఈ శిక్షకు పలుకు రాలేదు కదా అని చెప్పి పడపడ కన్నీరు విడుస్తున్నారు. ఆ రాజకత్వంలో జనమంతా రాజుకు చెప్పలేక అప్పుడు ఆ కాంబాజరాజు మాత్రమేగా సిరిదేవి ముందుకు వచ్చాడు. అప్పుడు ఆ సిరిదేవి అయిన రెండు చేతులు జోడించి, నాత నేనే తప్పు చేశాను, ఏ నేరం చేశాను, నన్ను రాజకత్వానికి రమ్మన్నావు ప్రభు అన్నాను. బాబా సిరిదేవి కొడుకులు లేక సంతానం లేక మనం ఎంతపాటు బాధపడుతుంది, పడరాని బాబా పడరాని కష్టపడుతుంది, సంతానం అయింది ఒకవేళ సాకుతే కొడుకులు సాకాలి లేకుంటే వినిపించి పంపించాల కొడుకులకు మందు పెట్టావా అని చెప్పి ఆ తల్లిమైన ఆ ఉక్కు తగ్గల కొరడా చేత పట్టి ఆ శ్రీదేవిని చిత్రం వల్ల కొడుతున్నాడు. రాజకచ్చర్లమైన అన్నము పుణ్యము ఏమి ఎరగని ఆ శ్రీదేవిని చూసిన తల్లి కాదు కంటితో ఆ రక్తం తప్పి చూసి కరుడు మబ్బులు కమ్మి కాంబోజరాజు పాదాల పైన అప్పటికన్నా తెలుసుకున్నాడా కాంబోజరాజు పాపాత్మురాలా కొడుకులకు మందు పెట్టిన ఓ పాపాత్మురాలా అని చెప్పి పాదాల మీద ఒరిగిన శ్రీదేవిని ఆ తల్లి అయిన మెతికల మీద పడి ఆ రాజకచ్చి తగత్ మెతికల మీద నుంచి దొల్లుతూ 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 వచ్చింది. దాని పడి శరీరం మీద వస్త్రం అనేది పక్క పోయి మాత్రమనగా పడిపోయింది తల్లి. ఆ రాజకచ్చల్లో ఉన్న పెద్ద వేదాంతపరుడు బ్రాహ్మణుడు చూశాడట. వేదాంతపరుడు బ్రాహ్మణుడు చూసి ఓరి కామోజ రాజా దుర్మార్ కూడా అన్న ఒప్పుడు పాప పరోపకారం ఎరగిన ఆ శ్రీదేవిని నువ్వు ఈ చేత చిత్రం వల్ల కొట్టావు, నీకు ఈ చేతను ఈ చేత నీకు సద్దుమిల్ల పెట్టింటారు అనుభవిస్తావు చూడరా కాంబోజ రాజాను అని వాగ్దానం చేసి ఆ బ్రాహ్మణుడు కన్నులు మూసుకొని తగ్గుకు వచ్చి ఆయన పైమీద ఉన్న కాండవశాలవ ఆ సిరిదేవి పైన కప్పి కంటికి కన్నీరు పెడుతూ బ్రాహ్మణి ఇంటికి తరలిపోయినాడా. చూశాడు కాంబోజరాజు బలి చెప్పినావు పోయా, ఇదిగా నేను చూసి వచ్చిన నా కొడుకులు పడిపోయినారు కదా, ఇక సిరిదేవిని ఓడ్చేది లేదు, రే ఎత్తివాడ ఎక్కడ వచ్చి నువ్వు పై ఊరంతా దండలు పట్టిపో, సిరిదేవిని కాంబోజరాజు శరబెడుతున్నారు చూసేవాళ్ళంటే చూడవచ్చునని చెప్పు,
ఆ శ్రీదేవిని చెరబెట్టుకున్న కామోజరాజు చూసేవాళ్ళతో చూడవచ్చునంటే ఆ ఊర్లో అడ్డశీల కంటే ఆడకుమార్తె ఉంటాడు కంటే మగ చిన్నవాడు అన్ని స్త్రీలు పుణ్యస్త్రీలు నిర్వాదిగా ఆడకుమార్తెను మహాతల్లి ఆయన శివుని భక్తురాలి ఆయన మగం చూసినా మనం చేసిన పాపం పరిహారం అవుతుంది. అటువంటి తల్లి సుశానానికి కాపురం వెళ్ళిపోతుంది ఆ తల్లి అనే చెప్పి చూడనీకి కట్టలు కట్టలు వచ్చిన కదా జనం. చిత్తార దేవీలు రంగు సంఖ్యలు బ్రోనేసి మిద్దలు సుక్కల గురుతులు ఆయన వచ్చే దాకు జగదప్పు మాటలన్నీ పట్టకుండా చూస్తున్నారట జనం అంతా. అయ్యా అక్కడ వాళ్ళు ఉన్నారు కదా కాసుకొని ఆయన చూడనీకి కాంబోజరాజు సిరిదేవి దగ్గరకు వచ్చి అంటారంట ఏమని, భామా సిరిదేవి లలనా సిరిదేవి లే పైకి లే, నీకు ఇంతటితో నీ కథ అయిపోయింది అనుకున్నావా, అయిపోలే అయిపోలే ఇంకా చాలా ఉంది నీ కథ, ఇంకా చాలా ఉంది. ఉత్తరాదిలోకి అట్లకి పోయి నేల బంద్యకాలంలో ఉక్కు కూర మంచం మీద నిన్ను శరబెట్టాలి బాబా లే అన్నాడు. అంత కొట్టి అంత తిట్టి నిన్ను శరబెడతానంటే ఆ పతివ్రత మహా సాధ్యమని ఉన్న చాలి ఆ శ్రీదేవి అన్నదంట, నాత భర్త చేతిలో భార్య సచ్చినంత మోక్షము నాత, నువ్వు శరబెడతానంటే నేను కాదంటానా, పొదనా తాను ముందు పదా అంజలిలోకి నేను వెనకనే వచ్చి దుంపుతా, నీకన్నా నాకు ఏమి లేదు నాత, నీకన్నా దేవుడు లేదు అన్నదంతా ఆ కాలం శ్రీదేవి. ఆహా ఏంది అదే ఈ కాలం ఆడాలని అంత మటుకు కొట్టి అంత మటుకు తిట్టి నిన్ను శరబెడతా పా నింటే నేను అడిపల్లా ఏమందును వాయబ్బా పాపం మీ అమ్మేనా ఒక అనేది నిన్ను మా అమ్మ కూడా కలింది నన్ను ఈ కొట్టింది కాక చెప్పకు మళ్ళా అనే శర పెడతాడ శర ఇంటికి రా నీ కథ ఉంది పొప్పికి తిరుగుతాదని పిలుచురు ఈ కాలం వల్ల అయింది. ఆ కాలం శ్రీదేవి అలా అనలే పదనాత నీ అమ్మడు వస్తాడనిందంట. అప్పుడు ఆ శ్రీదేవి ఆ కాంబోజరాజు ముందు పోతుంటే రాజు వెనకల ఆ శ్రీదేవి పైకి లేచి ఆ బ్రాహ్మణ కప్పిన కాండాశాలం నిండా తప్పుకొని ఆయన వస్తుందట శరబోతుంది ఆ తల్లి మహాతల్లి ఆ శివుని భక్తురాలు ఆయమ్మ ఆ శివుడే ప్రత్యక్షం కావాలా. ఆ శివుని కథ ఇక్కడ చెప్తున్నాం, ఇక్కడ కుమారుడు వింటున్నాడు, విఘ్నేశ్వరుడు ఇక్కడ చూస్తున్నాడు, ఎవరెవరు భక్తాలు ఉన్నారు నా కథ ఎవరెవరు ఆలకించుంటున్నారు, మహాభక్తురాల కథ చెప్తున్నాడు ఈ కథలో ఆయన. ఈ భక్తిలో మా నాయన వచ్చి ఆయన కాపాడతాడు కదా, ఇటువంటి చరిత్రలు ఇంతారా పోతారా లేచని ఆ విఘ్నేశ్వరుడు చూస్తారే ఉన్నారు. మీకెళ్ళి మీరు కూడా బాగానే చూస్తున్నారు చూడండి అమ్మా, ఇప్పుడు చిన్న గణపతి ఏం పడతాం మీ పెళ్ళమ్మడు కొట్లాడతాం మీరు వస్తాను వినిపించండి కొట్లాడతాం ఎవరు రాదండి నేను వినిపించండి. వస్తామటే పిల్ల వస్తామటే కొడూరు కొత్త పల్లె వస్తామటే పిల్ల కొడూరు కొత్త పల్లె వస్తామటే నవ్వులో ముద్దు నవ్వు నవ్వులాడతాను నా చెంతనున్న చింత కొత్త చెయ్యాలి చెంతనున్న చింత కొత్త చెయ్యాలి అలా చెయ్యాలి పండుకుంటాను. అదే
నువ్వు సింగరాజుని కొండ